అది పట్ట యాదగిరి గుట్ట మే ఏం మేను అది పట్ట యాదగిరి గుట్ట మే ఏం మేను ఏంటి గురుజీ చాలా ప్రెజెంట్ గా ఉన్నారు నీలాంటి శిష్యులు ఉంటే ఎవ్రీడే ప్రెజెంట్ గా ఉంటావయ్యా మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ షాట్ చేద్దామా అసలు తలేనా కోడి బొచ్చు లాగా ఉంది అసలు తలేనా కోడి బొచ్చు లాగా ఉంది ఎవడరా నువ్వు నా పేరు కృష్ణ అండి ఊరు గుడివాడ అండి గెటప్ కి గుడివాడికి సంబంధం లేదే అది కాదు కృష్ణ అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని మర్యాదకు చేరెప్పుతావా చేరుడిందా కొట్టమంటావా మర్యాదకు చేరెప్పుతావా చేరుడిందా కొట్టమంటావా గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా గాలికి వదిలేయకూడదు అవునరా నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు సిల్క్ చీరలు అంటావు ఇప్పేసి నువ్వు నాకు అర్థం కాదు చెమట పోతుంది శ్రద్ధ నాకు ఇష్టవద్దు నువ్వు ఏమవసరం నాకు అర్థం కాదు నా ఇష్టం నేను శారీ కట్టుకుంటాను నైట్ కొట్టుకుంటాను అరే చీరేసి నీకు వచ్చిన ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు అసలు ముందు ఆ చీరిప్పు టూ పార్కు నుంచి తప్పించుకొచ్చిన చింపాంజీ లాగా ఉండవు అసలు ముందు ఆ చీరిప్పు టూ పార్కు నుంచి తప్పించుకొచ్చిన చింపాంజీ లాగా ఉండవు అద్దలో చూసుకున్నావా గాడిలు మేపేవాళ్ళు లాగా ఉండవు అసలు నీ మమ్మీ బ్రదర్ అద్దలో చూసుకున్నావా గాడిలు మేపేవాళ్ళు లాగా ఉండవు అంతేగా నా చీరను లాగే రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు చెప్పు అసలు ఫస్ట్ అప్పై చేసుకుంటావేంది అప్పై అప్పై చేసుకుంటాం మారం చేసుకున్నారు బయట నేను చెప్తున్నా ఏంటి ఫస్ట్ నువ్వైతే అంటుకోవద్దు నేను అంటుకుంటా అంటుకుంటే అసలు ఇట్లానా కోడి బొచ్చు లాగా ఉంది అసలు ఇట్లానా కోడి బొచ్చు లాగా ఉంది ఎవడరా నువ్వు నా పేరు కృష్ణ అండి ఊరు గుడివాడ అండి గెటప్ కి గుడివాడికి సంబంధం లేదే అడుచుతావేంది చేరపంటే అడుచుతావేంది నేను చెప్తున్నా సీరియస్ కొడత చెప్తున్నా ఇంకా వావడు చేద్దు నాకైతే ఇష్టం లేదు ఇప్పేసాను చీర ఇప్పుడు నువ్వు తగాడు లాడదు నాకు చీర ఇప్పేసాను చీర వద్దు చీరత నీకేం పని మే నాకు మళ్ళీ నాకు ఇంకెవరు పని నాకు లేకుండా చేరతా చేరవుతా వదిలేదు చీర నా చీర ఇది నువ్వు ఎందుకు అంటుకున్నా పక్కరా ఫస్ట్ ఇప్పుడు చీర ఇప్పు చీర ఇప్పేసి చీర నా చీరతో నీకేం పని నీకేంది మా అమ్మ చూస్తే ఏమనుకుంటారు నాకు నైట్ చేసేది ఈ రోజు చూస్తేనేమో చీర కట్టేది ఫస్ట్ నువ్వు చెప్పింది ఫోన్ చేసి తిట్టేది ఎందుకు రెండు జాగిలు పంపిమ్మని నాకు పట్ల ఎక్కడయ్యే ఏమో ఫోన్ చేసి తిట్టేది ఎందుకు రెండు జాగిలు పంపిమ్మని నాకు పట్ల ఎక్కడయ్యే ఏంటి మమ్మీ ఎవడు చీరలు పంపించింది రంగాలు పంపించింది చీరలు పంపించాలంట ఎందుకు మీ నీకు ఎందుకు కోపం అవుతుంది మేడం నాకు అర్థం కావట్లేదు చీర వేసుకుంటే బాగానే ఉందిగా నీకెందుకు చీర కట్ట స్టైల్ ఉంటుంది ఇప్పు నువ్వు చీర చీర ఇప్పమంట నువ్వు చీర ఇప్పు చీర ఇప్పేసి ఈరోజు నీకు నాకు ఊరుకోను లైట్ చేసుకుంటే ఊరుకున్నా చీర కట్టుకుంటే ఊరుకుంటా కొన్నావేంటి నీకు మాడి అసలు చూసి మాడి తిను నాకు కట్టుకోవడం చేత కాదు కాబట్టి నువ్వు కట్టు నీట్ గా పెంచారు అందుకని బల్సిన పనులు చేస్తున్నావు నువ్వు అది కాదు కృష్ణ
అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని నేను చెప్తున్నా సోని, కొరత చెప్తున్నా. ఎందుకు అవును నా ఇష్టం అది. ఇప్పుడు నీ ఇష్టం అంతకు ముందు నీ ఇష్టం ఇప్పుడు కాదు. ఏంటంట ఏందండి ఇష్టం? ఏంది నా ఇష్టం? పెళ్లి చేస్తున్నా నా ఇష్టం. అది గౌరవం బతుకోద్దా? బయట లోపల వేసుకున్నాను సరదాగా. నాకు ఇది ఏందో ఇష్టపడుతున్నా. చీర కట్టుకోవడం ఎవరు ఏమో కూడా ఇష్టపడ్డు. సీరియస్ అవుతా మరి? ఎంత సీరియస్ అయినా అవుతా. రేపు నాకు నువ్వేం చేస్తావు అంటే, ఇది సిల్కీ సీర కదా, రేపు నాకు కాటన్ ఎత్తుకురా. అది పట్ట యాదగిరి గుట్ట. ఏంటి గురించి చాలా ప్లెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులు ఉంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ షాట్ చేద్దామా? నాకు అర్థం కాదు, చెమట పోతుంది. నాకు అర్థం కాలేదు. ఇస్తాగానా దూపాలి కదా ఇక్కడ. దూపాలి కదా ఇక్కడ. చూసారా సార్ డబుల్ యాక్షన్? నువ్వు వెళ్ళి కేసు పెట్టినా సరే, కేసులు పెట్టడానికి కనపడుతుంది. నీ కంటికి నేను నువ్వు ఎందుకు అట్టారుతున్నావు? నీ ఆవేశం 2 నిమిషాలు ఆపుకో. అర్థమైందా? నువ్వు పెద్ద పెద్ద కలిసినంత మాత్రాన్ని ఏమవుతుంది అని నీ గొంతు నొప్పి పోతుంది అంతే. నువ్వు అరిచినంత మాత్రం నేనేం విన్న కదా. అదేందా నాకు ఇష్టమైన ఎందుకెనవో చూస్తా వినాలి నా మాట. నువ్వు ఎందుకేనా ఎందుకేనవో ఎందుకు చేసుకున్నాను? ఎందుకు చేసుకున్నావు నన్ను? నాకు 4 చీరలు ఏం ఇచ్చా? చీరలు ఇప్పు ముందు వేసుకున్న చీర ఇప్పు, ఇప్పు నువ్వు వేసుకున్న చీర ఇప్పు. అసలు అంటుకో, తెలుపు. మర్యాదగా చీర ఇప్పుతావా, చీర ఊడిందా కొట్టమంటావా? మర్యాదగా చీర ఇప్పుతావా, చీర ఊడిందా కొట్టమంటావా? గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, దారికి వదిలేయకూడదు. అవునరా, నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. చెప్పు.